చాలా రోజుల తర్వాత మనం ఆదోని మార్కెట్కి వచ్చాము. ఇక్కడ పత్తి మరియు మిరప కూడా జరుగుతుంది. ఈరోజు బుధవారం కావడం వలన మిరప మార్కెట్ కూడా జరుగుతుంది. ఈరోజు పత్తి రేటు ఎలాగుందో, అలాగే మిరప రేటు ఎలాగుందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పెద్దనా. ఏ ఊరేనా? వస్తుందండి. మీ పేరేనా? భీమరెడ్డి. భీమరెడ్డి. ఏ వెరైటీ తెచ్చినారా? సర్పం. సర్పం. సర్పం తెచ్చారు. ఎంత పడింది అన్న? ఎంత? 17,000 వచ్చింది. ఓకే రైట్ అన్న. ఈ రేట్ రావడం మీకు సంతోషంగా ఉందన్నా? సంతోషం. 20,000 పైన పోవాలి. అవునా? రైట్. అంటే ఇప్పుడు మీరు పన్నాటికి ఇప్పుడు రేట్ ఏమైనా తగ్గిందా? పెరిగిందా? తగ్గేది కదా. చాలా తగ్గిందా? ఓకే రైట్ అన్న. అవే 43,000 పోయిండే. అవునా? ఇప్పుడు పోయిన సంవత్సరమా? ఇప్పుడే ఫస్ట్ కోత. ఫస్ట్ కోతకి 43,000 పోయింది. ఇప్పుడు 17,000 పోయింది. అంటే చాలా తగ్గింది. మరి ఇవి 6,000 పోయేవా? చాలా. తార ఎనిమిది? 6,000. అవి ఎన్ని సంచులు తెచ్చినారు? ఒకటే. ఒకటే. అదొకటి తెచ్చినా, ఇది ఒకటి తెచ్చినా. అంటే ఇప్పుడు మార్కెట్ కి ఇంతకు ముందు వచ్చినారు? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్. ఇదే ఫస్ట్. ఇదే చూద్దామని వచ్చాయి. ఒక్కోటి తీసుకొని వచ్చావే? అయిపోయింది. లాస్ట్ లాస్ట్ అయిపోయిన. సరే రైట్ అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? దేవేంద్ర అన్న. మీరు మార్కెట్ ఏ తెచ్చారు వెరైటీ? ఇప్పుడు సిజంటా ప్యాడ్. రేట్ ఎంత పోయింది అన్న? 16,500. 16,500 పోయింది. ఓకే అన్న. నమస్తే స్వామి. చెప్పండి. మీ పేరు స్వామి? మల్లికార్జున స్వామి. ఏ ఊరు? కామవరం. ఓకే. ఇప్పుడు ఏ వెరైటీ తీసుకొచ్చారు మీరు మార్కెట్? 5531 స్వామి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఎన్ని సంచులు ఇచ్చినారు? ఎకరా స్వామి. ఎకరా? ఎన్ని సంచులు? 6 సంచులు స్వామి. ఓకే. ఇప్పుడు రేట్ ఎట్లా వచ్చింది స్వామి? 13.5 స్వామి. 13,500 వచ్చింది. ఓకే. నమస్తే అన్న. మీ పేరేనా? నాగరాజు. ఏ ఊరన్నా? అర్ధగిరి. ఏ వెరైటీ తెచ్చినారన్నా మిరప మీరు? ఇది 355. 355 తెచ్చినారు. ఎన్ని సంచులు తెచ్చినారన్నా? 30. ఎంత రేట్ పలికిందన్నా? 13,500. 13,500 పలికింది. ఓకే అన్న. ఇప్పుడు ఈ మార్కెట్కి వచ్చినారు కదా, అంటే పోయిన వారంకి ఈ వారంకి ఏమన్నా తగ్గిందా? తగ్గింది. 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 నెక్స్ట్ మీరు అనుకున్న రేటు మళ్ళీ ఇంకో వారం రావాలనుకున్నప్పుడు వస్తారా? ఎట్లా? ఏమి వస్తాం? రేట్ పోతే వస్తాం. రేట్ పోతే వస్తాం. ఎక్స్పెక్ట్ అంటే మీరు అనుకుంటున్న రేట్ ఎంత అనుకుంటున్నారు? రైతులు అంటే 15,000 వస్తే అంటే బాగుంటుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు ఎక్కువ. ఓకే. అంటే సంపలు ఎక్కువ. ఏం రాలేదు వర్షం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? లక్ష్మణ. ఏ ఊరేనా? కామవరం. ఏ వెరైటీ తెచ్చినారన్న మీరు? మంజరా తెచ్చు. ఏ రేట్ పలికిందన్న? 12,000 పోయింది. 12,000 పోయింది. ఓకే రైట్ అన్న. రైట్ సరేనా. నమస్తే. మీ పేరునా? మంజునాథ్. మంజునాథ్. ఏ ఊరేనా? కామవరం. కామవరం. ఏ వెరైటీ తెచ్చినారన్న మీరు? 5531. 5531 తెచ్చినారు. రేట్ ఎంత పలికిందన్న? 13,100. 13,100 వచ్చింది. ఓకే రైట్. సంతోషం. నమస్కారం అన్న. ఏ ఊరన్న మీద? కామవరం. ఏ వెరైటీ తెచ్చినారన్న? కడ్డికాయ. కడ్డికాయ తెచ్చినారు. ఎంత రేట్ పలికింది? 13,000 పలికింది. ఓకే రైట్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? నాగభూషణ. ఏ ఊరు నుంచి వచ్చినారు? తంగడదాన. ఏ వెరైటీ తెచ్చినారన్న? సింజంట్ బ్యాడ్కి సంబంధం. ఏది? 2043. రేట్ ఎంత వచ్చిందన్న ఈరోజు? 16,500. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? వీరన్న. ఏ ఊరన్నా? కొల్వన్పేట. ఏ రకాలు తెచ్చినారన్న మీరు మిరప? ఇప్పుడు లాలి తెచ్చినాము. లాలి తెచ్చినారు. ఎంత పోయిందన్న లాలి? 12,000. 12,000 పోయింది. అదే ఇంకో వెరైటీ అయితే తెచ్చినారు? 55. అది ఎంత పోయిందన్న రేటు? అది 11,000. 11,000. నమస్తే అన్న. మీ పేరేనా? రఫీక్. అన్న. రఫీక్. ఏ ఊరన్నా మంది? కనకవీడు. కనకవీడు. అన్న ఈరోజు మీరు మిరప మార్కెట్కి వచ్చారు కదా ఆదోనికి. ఈ మార్కెట్ ఇప్పుడు మిరప తెచ్చారు కదా, ఏ ఎంత పోయింది? ఏది తెచ్చారు మీరు? తెల్లగల్ తీసినాను నేను. ఓకే. 8,064 పోయింది. 8,064 పోయింది. ఓకే అన్న. అన్న ఇంతకుముందు మీరు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం మార్కెట్? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న రేట్లు మీకు అనుకూలం, మీకు నచ్చినాయా? ఎలా ఉంది? నచ్చిందప్ప. నచ్చింది. మీకైతే సంతోషం? సంతోషం ఉంది. సంతోషం. ఓకే రైట్ అన్న. తెలియదు తెలియని దానికి మిగతా కాయలు గుండ్రకే చంపించిన. రైట్ సరే అన్న. అంటే ఫస్ట్ చూద్దామని చెప్పి తెచ్చినాను. తెచ్చినాను. ఓకే. నెక్స్ట్ టైం అంటే మీకు ఇక్కడ రావడానికి అయితే హ్యాపీ, సంతోషం అయితే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు గుంటూరు మార్కెట్ కూడా మీరు పంపించారని మీరే చెప్పారు. సో దానికి దీనికి మీకు వ్యత్యాసం ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఆడ ఎక్కడంటే 18,000 19,000 కాయలు పట్టి పోతాడు. ఓకే. ఆడ 15 లోపల టెండర్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ 2-2.5 ఇక్కడ టెండర్ అవుతుంది. ఇక్కడ తెలియదు ఇంకా మార్కెట్ నడుస్తుంది అనేది ఇంకా అంతగా తెలియదు. ఏదైనా కానీ క్లారిటీ చూపితే ఇంకో పని టక్కన ఇక్కడ మెరకలు వేసుకొని వస్తారు ఉంటారు అనిపిస్తుంది. ఓకే. అంటే ప్రస్తుతానికి ఒకసారి చూద్దామని చూద్దామని వచ్చింది. తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికైతే మీకు సంతోషం? సంతోషం. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న. సంతోషం. ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం పత్తి లాట్ వచ్చేసి 167 లాట్లు ఉన్నాయి. అలాగే 543 బ్యాగులు వచ్చినాయి. పత్తి ధరలు కనిష్టం వచ్చేసి 519 రూపాయలు, మధ్యస్థ ధర వచ్చేసి 6,809 రూపాయలు, అలాగే గరిష్టం వచ్చేసి 7,169 రూపాయలు. అలాగే వేరుశెనగ 3,662 రూపాయలు, 6,389 రూపాయలు, 6,789 రూపాయలు. అలాగే ఆమ్దాలు 5,112 రూపాయలు, అలాగే 5,283 రూపాయలు, 5,400 రూపాయలు. ఇప్పుడు మనము మిరప ధరలు తెలుసుకుందాం. బ్యాడిగా కనిష్టం వచ్చేసి 6,010 రూపాయల నుండి
గరిష్టం 22,300 వరకు. 1,181 7,900 రూపాయల నుండి 13,609 రూపాయలు. 2043 6,110 రూపాయలు. తేజ 6,800 నుండి 18,800. సింజెండా 7,010 రూపాయల నుండి 15,500. డీడి 7,020 రూపాయల నుండి 14,099 రూపాయలు. సూపర్ 10 7,000 రూపాయల నుండి 15,110 రూపాయలు. 5531 6,000 నుండి 15,009 రూపాయలు. పటాస్ 6,800 నుండి 13,800. దివ్య 7,009 రూపాయల నుండి 13,309 రూపాయలు. తాలకాయలు 5,010 రూపాయల నుండి 8,009 రూపాయల వరకు. ఇది మనకు అందిన సమాచారం.